ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు విద్యా వికాస్ జూనియర్ కాలేజ్, గ్రేడులైనా మార్కులైనా ర్యాంకులైనా అన్నింట నెంబర్ వన్ విద్యా వికాస్. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడ రెండో వార్డులో నవనిర్మాణ దీక్షా కార్యక్రమం, పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు. గురువారం జరిగిన జంగారెడ్డిగూడలోని శాఖ గ్రంథాలయం వేసవి శిక్షణా శిబిరం ముగింపు సమావేశం, ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. జంగారెడ్డిగూడ మండలం ఏ పోలవరంలో ఘనంగా జరిగిన నవ నిర్మాణ దీక్ష, మహాసంకల్ప దీక్షకు ఏర్పాట్లు పూర్తి. జంగారెడ్డిగూడ మండలం మైసన్నగూడెం ఎంపీయూపీ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలల అభివృద్ధికి విద్యామానులు, ప్రోత్సాహకుల దాతృత్వం కొనియాడదగిందని ఎంపీయూపీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పివి నాగమౌళి అన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ జుత్తిగా శ్రీనివాస్ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా 2,000 రూపాయలు విలువైన పలకలు, పుస్తకాలు కొనుగోలు నిమిత్తం అరవిందో ఫార్మసీలో పనిచేస్తున్న బొడ్డు రత్నాజీ కుమారుడు నరేష్ అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ ను పలువురు కొనియాడారు. 2018-19 విద్యా సంవత్సరం నుండి 1వ తరగతిలో ఆంగ్ల మీడియాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ ను ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా సుశిక్షితులైన ఉపాధ్యాయులతో పాఠశాల పనిచేస్తుందని, గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు వైఎన్వి రమణ, డివి రమణ, శరత్ బాబు, అరుణకుమారి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడ మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ వేండ్ర త్రినాథరావు బుధవారం ఇచ్చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పెనుమచ్చ విశ్వనాథరాజు, ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజులు ఆయనకు స్వాగతం పలికారు. శ్రీ స్వామివారి దర్శనం, పూజ అనంతరం ఆలయ ముఖమండపంలో వేద ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారి శేషవస్త్రాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వేండ్ర త్రినాథరావు మాట్లాడుతూ, శ్రీ స్వామివారి ఆలయనందు జరపబడుతున్న వివిధ అభివృద్ధి పనులకు ఆమోద ఉత్తర్వులు ఇచ్చే నిమిత్తం ముందుగా పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. త్వరలో శ్రీ స్వామివారి ఆలయనందు నూతనంగా నిర్మాణం చేపట్టిన కోనేరు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ముఖద్వారం, గేట్లు ఏర్పాటు చేస్తామని, స్వామివారి ఆలయానికి పడమర వైపున నిర్మించిన ప్రాకార మండపానికి సాలాహారం నిర్మాణం చేస్తామని, ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న ప్రహరీ గోడకు రంగులు వేయించడం, ఆలయనందు నిర్మించబడుతున్న వంటశాల అభివృద్ధి పనులను పరిశీలించి అనుమతి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తూ ఆలయాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్న ఆలయ కార్యనిర్వహణాధికారి పెనుమచ్చ విశ్వనాథరాజు, ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ధర్మకర్తల మండల సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల కేదా సర్జన్రావు, కర్పూరం వెంకన్నబాబు, మానకొండ వెంకటరెడ్డి, తూడుగుండ రాము తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 2వ వార్డులో నవ నిర్మాణ దీక్షా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. దీనిలో భాగంగా వార్డు కౌన్సిలర్ చిట్టిపైన రామలింగేశ్వరరావు అధ్యక్షతన 2వ వార్డులో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నవ నిర్మాణ దీక్ష 6వ రోజులో భాగంగా పరిసరాల పరిశుభ్రత, ఓడిఎఫ్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వార్డులో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి అమ్మాజీ, నగర పంచాయతీ కమిషనర్ కెఏ కొండలరావు, నగర పంచాయతీ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. చెప్పారు ఇప్పుడు రోడ్లు అయ్యానే ఇక్కడ చేయడానికి మంచి అవకాశాలు, మీ అందరు కూడా మంచి ఆర్జన పార్క్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. వాకింగ్ అయితే భారీ ఎత్తున ప్రోగ్రాం అక్కడ సక్సెస్ చూసుకొని నవనిర్మాణ దీక్ష శుభాకాంక్షలు, వీడ్కోలు రెండు రేపు అక్కడ జరుపుకుందాం మనం. ఆల్రెడీ మనం రోడ్లు వేస్తున్నాం, ఏం రోడ్లు అలా చేయాలి అక్కడ నుంచి అలా వెళ్దాం. రెండు వేల 2017-18 విద్యా సంవత్సరంలో 10కి 10 పాయింట్లు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ బంగారు పథకాలను బహుకరించిందని జంగారెడ్డిగూడ మండల విద్యాశాఖ అధికారి బుద్దుల రాముడు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని నులకాని అనూషకు 10కి 10 పాయింట్లు రావడంతో గురువారం ఎంఈఓ బుద్దుల రాముడు చేతుల మీదుగా బంగారు పథకాన్ని
అందించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎంబీ రామారావు మాట్లాడుతూ, ఇష్టపడి చదివితే ప్రతి ఒక్కరూ లక్ష్య సిద్ధిని సాధించగలుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెయిన్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పంగం శ్రీనివాసరావు, సిఎస్ఐ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు డి ప్రకాష్, పంచాయతీ సెక్రటరీ వై అప్పారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ముగింపు సభను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పుస్తక పఠనం మంచి అలవాటని, కానీ నేటి యువత సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారని అన్నారు. పుస్తకాన్ని చదవడం వల్ల మనిషి మేధస్సు పెరిగి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు దోహదపడుతుందన్నారు. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరం చిన్నారులకు ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఉందన్నారు. అనంతరం ఈ 45 రోజుల పాటు జరిగిన శిక్షణా కార్యక్రమంలో నిర్వహించిన పోటీలలోని విజేతలకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ప్రతిభా స్కూల్ ప్రిన్సిపాల్ కాసర లక్ష్మీ సరోజరెడ్డి, నగర పంచాయతీ వైస్ చైర్మన్ నట్లూరి రామ్మోహన్ రావు, మండల విద్యాశాఖ అధికారి బుద్దుల రాముడు, టీడీపీ నాయకులు రాజన్న పండు, కౌన్సిలర్లు బొబ్బర రాజ్పాల్ కుమార్, ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనందశేఖర్, పేరంపేట ఎంపీటీసీ కేఎల్ఎం ధనకుమార్, అభివృద్ధి కమిటీ చైర్మన్ కాసాని ప్రసాద్, గ్రంథాలయ అభివృద్ధి అధికారి గద్దె సత్యనారాయణ, ఎండి ఉమర్ అలీ, ఎండి షాహీన్, కోటగిరి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఈ 45 రోజులు బట్టి కూడా ఇక్కడ ఎన్నో వివిధ శాఖలు, ఎన్నో ఆటపాటల్లోనూ పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం, దానికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం, ఇటు ఉపాధ్యాయులు కూడా ప్రోత్సాహం ఎంతో ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ సెలవుల్లో ఉన్న పిల్లలు ఈ 45 రోజులు కూడా ఇక్కడ ఉండి వారు ఎన్నో రకాలుగా వారి శ్రద్ధతోటి నేర్చుకోవటం, ఇలాగా నేర్చుకోవటం వల్ల వాళ్ళ ఉన్న మేధోశక్తిని వెలుగుతీయటమే కాకుండా వాళ్ళకి ఉత్సాహం, ఎందుకంటే ఇప్పుడు కూడా చదువు మీదే ఉన్న, ప్రతిరోజు చదువుకునేటప్పుడు ఈ మధ్య సెలవుల్లో కూడా ఇలా ఆటపాటలతో ఉండటం వల్ల వారికి ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తాకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లిన మన ఉమర్ ఆలయ్య గారికి, మాస్టర్ గారు ఎంతో బాధ్యతగా ఉండి ఇక్కడ నిర్వర్తించి పిల్లలందరినీ కూడా వారు ఏదైతే ఇంట్రెస్ట్ చూపించారో ఆ శాఖల్లో కూడా వారిని ముందుకు తీసుకెళ్లారు. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా చేయటం వల్ల వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఇంకా ఎక్కువగా పాల్గొని వాళ్ళు ఎన్నో వివిధ శాఖల్లో నేర్చుకొని ముందుకెళ్తారు. ఇలాగా నేర్చుకోవటం వల్ల వాళ్ళ ఆలోచన శక్తి పెంపొందించుకొని చదువులో కూడా ముందుకెళ్ళాలి, ఒక అవగాహన శక్తి కూడా పెరుగుతుంది. అలాగే దీనికి సహకరించిన వారందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించి పిల్లల్ని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. ఒక పుస్తకం అంటే ఒకసారి మీరు ఆలోచించండి, మన చిన్నతనంలో ఒక పుస్తకం కోసం ఎంత వెదుగులాట చేసేవాళ్ళమో, దొరకగానే ఎంత ఆనందం పొందేవాళ్ళమో, ఆ పుస్తకమే ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుంది అండంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఇప్పటివరకు కూడా మనకు ఆనందశేఖర్ గారు చెప్పారు, పుస్తకాలు చదివిన ఎవ్వరు కూడా ఏంటంటే ఈ సమాజంలో ఈరోజు ఈ దురదృశ్య పరిస్థితి కారణం ఇప్పుడు కారు అనేది ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నాను. అంతటి విలువ ఉన్న ఈ పుస్తకాన్ని ఈరోజు నిజంగా ఏంటంటే వీళ్ళు ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ గ్రంథాలయాన్ని మనం ఖచ్చితంగా ప్రశంసించాలి. ఈ ప్రజల్లోకి తీసుకొచ్చేసేసి అందరినీ మమేకం చేసుకుని ఇంత చక్కగా వాళ్ళ ఒక ఆలోచన రేకెత్తిస్తున్నారనే దాన్ని మనం చాలా స్పోర్టివ్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు మనస్సును ఈ బాహ్య శరీరాన్ని సపరేట్ చేసుకున్నాం. మనం బాహ్య శరీరానికి ఏంటంటే దానికి మంచి కంఫర్ట్ కావాలి కాబట్టి ఏంటో మంచి ఏసీ గదులు కావాలి, అలాగే కార్లు కావాలి, మంచి ఇది కావాలని చెప్పేసి అంతవరకే చూసుకుంటున్నాం మనం. కానీ ఆ లోపల మనసుకు కావాల్సినటువంటి ఏ ఆక్సిజన్ను మనం అందించట్లేదు, ఆ మెదడు కావాల్సింది కూడా మనం ఏమాత్రం కూడా అందించట్లేదు. అక్కడే ఈ రెండింటికి వచ్చిన గ్యాప్ తోటి ఈరోజు సమాజం ఇంత భ్రష్ట పట్టిపోతుంది. నేను అడ్మిషన్లు ఇస్తూ ఉన్నప్పుడు ఈరోజు ఒక దయనీయమైన పరిస్థితి ఉంది, ఏంటంటే వస్తారనమాట ఒక చిన్న పిల్లాడికి ఒక సెల్ ఫోన్ ఇచ్చేసేసి మేము అంటే నాతో డిస్కస్ చేసినా సేపు వచ్చి పిల్లాడు సెల్ ఫోన్ ఇచ్చాడు కూర్చోబెడతారు. పేరెంట్ ఏం చెప్తున్నారంటే మా అబ్బాయి అబ్బో సెల్ ఫోన్ ఆపరేషన్ ఎంత గొప్పవాడండి, మా అబ్బాయి చేతకంది లేదండి, చాలా తెలివిగలవాడండి. అంటే వాళ్ళ తెలివి అనేది ఈరోజు ఎలా గుర్తిస్తున్నారంటే సెల్ ఫోన్ని ఆ అబ్బాయి ఎలా ఉపయోగిస్తున్నాడు అనే దాని మీదనే వాళ్ళు కొలత పెడుతున్నారు. తప్పితే అదేవిధంగా వాళ్ళు అడుగుతారు ఏమండి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమండి మా అబ్బాయి సమాజానికి మంచి వ్యక్తిగా తయారవుతాడా లేదా అనే ప్రశ్న ఎక్కడ చూడ మనకు అనిపించట్లేదు. కాబట్టి ఏంటంటే మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. పుస్తకాలు చదివిస్తే ఏమీ అక్కర్లేదు, బ్రహ్మాండమైన వ్యక్తులు అవుతారు. అంటే ఆయన అర్థం కాలేదని చెప్పలేదు, కానీ కొంచెం నాకు చెప్పాలనిపించింది. ఒకటి ఏం చెయ్యాలో చెప్పారు, ఈ గ్రంథాలయం ఉపయోగించుకుని ఏం చెయ్యాలో
ఒకటి చెప్పారు, రెండోది ఏం చేయకూడదు, మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి, ఏం చేయకూడదు, రెండు చెప్పారు అవునా? చెప్పండి ఏం చేయకూడదు అని చెప్పారు, ఎవరిని ఒకళ్ళు చెప్పండి విన్నవాళ్ళు. మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని జీవితంలో ఏం చేయకూడదు అని చివరిలో చెప్పారు, ఎవరో ఒకళ్ళ గురించి చెబుతూ ఏం చెప్పారు? సరే మర్చిపోయి ఉంటారు. మీకు వాట్సాప్లో ఆయన వాడుతున్నారా తెలిసే? ఎప్పుడైనా వాడారు వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళడం, ఫేస్బుక్లు ఇవన్నీ ఉన్నాయి, సోషల్ మీడియా అంటారు. అంటే మీకు అంతవరకు ఇంకా మీకు అకౌంట్స్ ఉండుండవు కానీ ఎవరన్నా ఉన్నది వాడుతూ ఉంటారు, లేకపోతే ఎక్కువగా గేమ్స్ ఆడే ఏజ్ మీరు అందరు, అంతేనా? మొబైల్ ఏం ఆడతారమ్మా చెప్పండి, గేమ్స్ ఇంకో ఇవన్నీ ఏంటంటారు, టోటల్గా సోషల్ మీడియా అంటారు అవునా? సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్ అలాగే మీరు గేమ్స్ ఆడతారు. ఆయన ఏం చెప్పారు, ఒక ఆవిడకి నీట్లో అంటే ఎంబీబీఎస్ డాక్టర్ చదవడానికి సీట్స్ సంపాదించడం ఇండియా లెవెల్లో నీట్లో ర్యాంక్ 1 వచ్చిన అమ్మాయి ఏమో చెప్పిందన్నారు, వాట్సాప్ అంటే ఏ సోషల్ మీడియా కానీ నేను ముట్టుకోలేదు, ఎప్పుడు వాడలేదు, మొబైల్ ముట్టుకోలేదు అని చెప్పారని చెప్పారు అవునా? వినరమ్మా ఇప్పుడైనా వింటారా నా వాయిస్తారా? అంటే ఆ అమ్మాయి ఏం చేసింది, చదువులో అంత అగ్రగణ్యంగా రావాలంటే ఆ అమ్మాయి మొబైల్ కోసం టీవీ కోసం స్పెండ్ చేసే టైంని దేనికోడింది, చదువుకు వినియోగించింది. నాట్ ఓన్లీ చదువు, కొంత విజ్ఞానం బయట నుంచి విజ్ఞానం కూడా సంపాదించాలి. అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పైకి రావాలంటే కొన్ని బయట నుంచి విజ్ఞానం, ఒకప్పుడు విజ్ఞాన భాండారాలుగా ఏముండే అంటే లైబ్రరీలు ఉండే, అంటే ఎక్కడ కూడా ఒక 10 పేపర్లు ఉపయోగం చదువుకు ఉపయోగమయ్యో లేదా విజ్ఞానం ఉపయోగమో ఒక పెద్దలు రాసింది ఒక ఆరోగ్య సంబంధ బుక్స్ ఎక్కడ దొరికాయంటే ఎంత సిటీ అన్నా ఓన్లీ ప్రభుత్వం నిర్వహించే శాఖ గ్రంథాలయంలో, అంటే ఇలాంటి గ్రంథాలయం మాత్రమే దొరికేది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం గ్రేడులైనా మార్కులైనా ర్యాంకులైనా అన్నింటా నెంబర్ 1 విద్యా వికాస్. 2017 పదవ తరగతి ఫలితాలలో 10కి 10 జీపీఏలు సాధించిన వారు 38 మందితో ఆల్ టైమ్ రికార్డ్. జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్స్ లో జాతీయ స్థాయిలో 8, రాష్ట్ర స్థాయిలో 40, జిల్లా స్థాయిలో 49 ర్యాంకులతో జిల్లాలోనే ప్రథమ స్థానం. గత 15 సంవత్సరాలుగా పదవ తరగతిలో స్టేట్ బెస్ట్ ర్యాంకులతో జిల్లాలోనే అగ్రస్థానం. ప్లే గ్రూప్ నుండి 5th క్లాస్ వరకు ప్లేవే మెథడ్స్ ద్వారా ప్రత్యేక ప్రోగ్రామ్. 4.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బాలబాలికలకు వేరువేరుగా క్లాసుల నిర్వహణ, అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ విలువలకు ప్రాముఖ్యతనిస్తూ యాజమాన్యం యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో నిరంతరం 100కు పైబడి సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ తో కూడిన భద్రతా వ్యవస్థ, సిబిఎస్ఈ ఐసీఎస్ఈ స్టేట్ బోర్డుల యొక్క ఇంటిగ్రేటెడ్ సిలబస్, 6th క్లాస్ నుంచి ఐఐటి జేఈఈ నీట్ అండ్ క్లాట్ మొదలగు ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్లకు డిజైన్ చేయబడిన లక్ష్య ప్రోగ్రామ్, సుమారు 120 గ్రామాలకు బస్ సౌకర్యం, బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్స్, మినరల్ వాటర్ హాట్ వాటర్, 24 అవర్స్ మెడికల్ అసిస్టెన్సీ, ఒత్తిడి లేని విద్యా విధానంతో పాటు యోగా మెడిటేషన్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, డాన్స్, మ్యూజిక్, ఫీల్డ్ ట్రిప్స్, కల్చరల్ యాక్టివిటీస్, మరెన్నో ఒకే చోట. విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ మరియు హై స్కూల్ జంగారెడ్డిగూడెం. వివాహాలంటే నాకు చాలా ఇష్టం. ఈ శుభకార్యాలప్పుడే చుట్టాలు స్నేహితులతో బంధాలు మరింత దగ్గర అవుతాయి. బంధువుల సంతోష సంబరాల నడుమ సమ్టైమ్స్ కళ్ళెదుట సీతాకోక చిలుకలు ఎగురుతాయి. వివాహాలలోనే మన పాదాల తగదిమి తాళాలకు మనసు చిందులేస్తుంది. అక్షింతులు పూవులు ఆశీర్వదించే అదే సమయంలో కళ్ళలో నుండి ఆనంద భాష్పాలు రాలుతాయి. ఈ శుభ సమయంలో నాకు చాలా నచ్చిన విషయం, ఎన్ని మారినా కొన్ని విషయాలు ఎన్నటికీ మారవు. జీవితమంతా కొనసాగే మహత్తరమైన బంధాల కోసం సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం, ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం వైద్య రంగంలో నూతన అధ్యాయం. మొట్టమొదటిసారిగా సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించడమైనది. పేద ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం, తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్య రక్ష కార్డులు, జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ మరియు అన్ని రకాల కార్డులు కలిగిన వారికి ఉచితంగా ఆపరేషన్లు మరియు 24 గంటలు వైద్య సేవలు అందించబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్ లెస్ వైద్య సదుపాయం కలదు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నందు ఉచితంగా అందించే మల్టీ స్పెషాలిటీ సేవలు, ఆర్థోపెడిక్స్, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లు, జనరల్ మెడిసిన్.
మెడిసిన్, జనరల్ సర్జరీ, అన్ని రకాల జనరల్ సర్జరీలు, గైనకాలజీ, స్త్రీలకు సంబంధించిన ఆపరేషన్లు, యూరాలజీ, కిడ్నీలో, బ్లాడర్ లో రాళ్లు, ప్రోస్టేట్ ఆపరేషన్లు, ఈఎన్టీ, చెవి ముక్కు గొంతు ఆపరేషన్లు, పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్య విభాగం, ఈహెచ్ఎస్ ద్వారా మోకాళ్ల మార్పిడి మరియు తుంటి మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. సంప్రదించండి సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ హాస్పిటల్, సిఎస్ఐ చర్చ్ ప్రక్కన, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821225522. విద్యారంగంలో 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ హెచ్బిఆర్ ప్రసాద్ గారి స్వీయ పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న శ్రీ త్రివేణి ప్రసాద్ జూనియర్ కళాశాల కాకర్ల కాంప్లెక్స్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, ఐఐటీ, జేఈఈ, నీట్, సిఎస్ఈపీటీ, ఎంసెట్లకు పూర్తి స్థాయి లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ కోచింగ్ మా ప్రత్యేకత. విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ద్వారా స్కాలర్షిప్లను అందించే అన్ని రకాల పోటీ పరీక్ష అత్యుత్తమైన శిక్షణ, బాలబాలికలకు వేర్వేరు ప్రత్యేక హాస్టల్ వసతి, సుదూర ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కాంటాక్ట్ నంబర్స్ 9441035469, 8121620223 మరియు 9491316777. ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర అడ్మిషన్లు మరియు వివరాలకై సంప్రదించండి శ్రీ త్రివేణి ప్రసాద్ జూనియర్ కాలేజ్, కె రవి మహేష్, ఆర్ఎం ప్రిన్సిపాల్ అండ్ అకాడమిక్ డైరెక్టర్. సెల్ నంబర్ 9989558455. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం ఏపోలవరం గ్రామంలో నవ నిర్మాణ దీక్షలో భాగంగా అంగన్వాడీ సెంటర్ నందు గర్భిణీలకు సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ శశికుమార్ నేతృత్వంలో సర్పంచ్ నాదెళ్ల కృష్ణ, ఎంపీటీసీ గన్నమని శ్రీనివాసరావు, సెక్రటరీ చిష్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రతిభా పాఠవాలను పరిశీలించారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను, రేషన్ షాపును, మంచినీటి ట్యాంకును పరిశీలించారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో బడియడు గల బాలబాలికల తల్లిదండ్రులను కలిసి ప్రవేశ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా శుక్రవారం జరగబోయే మహాసంకల్పం కార్యక్రమానికి ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మేడ నాగేశ్వరరావు, యేసు వెంకటేశ్వరరావు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చెల్లారి మాణిక్యాలరావు, జవాజీ ఉమా వెంకటేష్ నిర్వహణలో జంగారెడ్డిగూడెం వేణుగోపాల స్వామి దేవాలయంలో రోటరీ వొకేషనల్ ఎక్సలెన్సీ అవార్డు ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. సామాజిక సేవా కార్యకర్త కుకునూరి ఫణీంద్ర కృష్ణకుమార్కు ఈ అవార్డును అందించారు. ఈ సందర్భంగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ, నిస్వార్థ సేవను అంకితభావంతో నిర్వహించినప్పుడు సత్ఫలితాలు సేవను పొందేవారు అందుకోగలుగుతారని, అప్పుడు మాత్రమే సేవా లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. సేవను ఒక యజ్ఞంలా తన పరిధిలో సమాజం జనహితం కోసం కుకునూరి ఫణీంద్ర కృష్ణకుమార్ అహర్నిశలు శ్రమిస్తాడని కితాబునిచ్చారు. వృక్ష సంపద అభివృద్ధి, నారాయణ సేవ, దాహార్తి తీర్చడం, గోసేవ, వానర సేవ మరియు జీవకారుణ్యంతో పాటు ధార్మిక మరియు ఆధ్యాత్మిక అంశాలలో తనదైన రీతిలో ఒక సేవాస్ఫూర్తిని అందిస్తూ విలువైన సమయాన్ని, శారీరక శ్రమను వెచ్చించిన కుకునూరి ఫణీంద్ర కుమార్ సేవలకు ప్రోత్సాహంగా ఈ పురస్కారాన్ని ఎంపిక చేస్తున్నట్లు రోటరీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం కృష్ణకుమార్ను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. సాహితీవేత్త తెప్పాపట్ల రామకృష్ణ, కుశలా సర్వీసెస్ కొప్పాక శ్రీనివాసరావు, విహెచ్పి ప్రతినిధి కేవీఆర్ సత్యనారాయణ, గోశాల నిర్వాహకుడు కనుపర్తి రామకృష్ణ కృష్ణను ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు నేలపల్లి ప్రభాకర్రావు, వెలివెల పెద్దిరాజు, తొట్టగుంట మధుకుమార్, కుంచాడ దుర్గాప్రసాద్, తోట రామకృష్ణ, మెహర్జీ, పివి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలోని ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు పంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, 15 సంవత్సరాలుగా భూములు పంచాలని పోరాటాలు నిర్వహిస్తున్నామని, రెవెన్యూ అధికారులు, పోలీసులు సహకరించి పేదలకు భూములు పంచే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా కార్యదర్శి ఏ రవి, డెల్టా జిల్లా కార్యదర్శి టి సత్యనారాయణ, డివిజన్ కార్యదర్శి ఎం జీవరత్నం, సిఐటియు నాయకులు గుడెల్లి వెంకట్రావు, అందుకుల ప్రభాకర్రావు, బి కోటేశ్వరరావు, పి గట్టియ్య, ఎం బాలరాజు, కె యేసు, జె అంజలి, జి మరియమ్మ, మణెమ్మ, అంబాజీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం 2వ వార్డులో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం, పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు. గురువారం జరిగిన జంగారెడ్డిగూడెంలోని శాఖ గ్రంథాలయం వేసవి శిక్షణా శిబిరం ముగింపు సమావేశం, ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరంలో ఘనంగా జరిగిన నవ నిర్మాణ దీక్ష, మహాసంకల్ప దీక్షకు ఏర్పాట్లు పూర్తి.
ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.